हेलो एवरीवन, नमस्ते, वेलकम बैक टू अवर चैनल, दिस इज पल्लवी। ఈ రోజు వీడియో ఏమిటంటే, ఎస్టర్డే వ్లాగ్ ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఎస్టర్డే నేను ఫుల్ బిజీ ఉండే, ఫుల్ వర్క్ ఉండే, సో అందుకని వీడియో పోస్ట్ చేయడం అయితే వీలు అవ్వలేదు. అందుకని ఎస్టర్డే వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు వీడియో ఏమిటంటే, నేనైతే హోమ్ మొత్తం టోటల్గా డీప్ క్లీనింగ్ అయితే చేసేసానండి. యాక్చువల్లీ కిచెన్ క్లీనింగ్ చేసేసి వీడియో కూడా అప్లోడ్ చేసేసాను, బట్ డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేను. బట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మళ్ళీ ఒకసారి మొత్తం రిఫ్రెష్ చేద్దాం అనిపించింది. అందుకని ఇంకా ఎలాగో పండుగ ఉంది కదా అని డీప్ క్లీనింగ్ చేయాలనుకున్నాను, కాబట్టి మళ్ళీ క్లీనింగ్ అయితే చేసేసాను. అండ్ టోటల్గా అయితే ఏమీ చూపించట్లేదండి నేను వీడియో క్లీనింగ్ అయితే, జస్ట్ అక్కడక్కడ జస్ట్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. బట్ వర్క్ అయితే హెవీగా ఉండే, క్లీన్ చేసుకుంటూ వీడియో తీయడం అయితే అవ్వలేదండి టోటల్గా. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే ఉన్నాను, కాబట్టి ఇంకా అక్కడక్కడ కాస్త వీడియోస్ తీసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఫుల్ వర్క్ ఉండే, ఇంకా వర్క్ చేసుకోవడం వరకు నాకు ఈవినింగ్ 9 అలా అయ్యిందండి. ఇంకా అదొకటి, అలాగే ఇంకా నేను అన్నీ రీఫ్రెష్ చేసేసుకున్నానండి. అండ్ అలాగే ఈ సెల్ఫ్ మ్యాట్లను కూడా నేను కొత్త మ్యాట్లను వేశాను. ఈ సెల్ఫ్ మ్యాట్లను వచ్చేసి నేను పాత మ్యాట్లను తీసేసి కొత్త వేశానండి. ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. నాకైతే బాగా నచ్చింది ఈ మ్యాట్, అందుకని ఇంకా నేను ఒక్కటేసారి ఇంకా క్లీనింగ్ చేసేసాను ఎలాగా అని చెప్పేసి. పాత మ్యాట్ అయితే ఇంకాస్త పాతగా అయిపోయిందని చెప్పేసి అదైతే తీసేసాను. అండ్ ఈ కొత్త మ్యాట్ వేసాను, ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంటుంది, కిచెన్ అయితే మనకి కొత్తగా అనిపిస్తుంది ఈ మ్యాట్ కనుక వేసుకున్నారంటే. సో ఆ విధంగా నేను మ్యాట్ని వేసేసేసి గ్లాస్ ఐటమ్స్ని అయితే ఆర్గనైజింగ్ చేసేసుకున్నాను. అండ్ మాకు 3 సెల్ఫ్లు ఉంటాయని మీకు తెలుసు కదండి. పై సెల్ఫ్లో అయితే స్టీల్ అయితే ఆర్గనైజింగ్ చేసేసుకున్నాను, నెక్స్ట్ సెల్ఫ్లో గ్లాస్ ఐటమ్స్ ఆర్గనైజింగ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇంకా హాట్ బాక్స్, రైస్ కుక్కర్, అలాగే మిక్సీ అలాంటివి పెడుతూ ఉంటాను. సో 3 సెల్ఫ్లు అయితే కంప్లీట్గా క్లీనింగ్ చేసేసి ఆర్గనైజింగ్ చేసేసాను. అండ్ అలాగే కాస్త కబోర్డ్స్ కూడా ఉన్నాయి కదండి వుడ్ వర్క్తో, వాటిని కూడా టోటల్గా క్లీన్ చేసేసి పెట్టేశాను. అండ్ మీరు కూడా కిచెన్ ఎప్పుడు కొత్తగా కనిపించాలి అనుకుంటే అలాంటి మ్యాట్ ఒకటి తెచ్చి వేసుకోండి, చాలా బాగుంటుంది న్యూస్ పేపర్ కంటే. సో చూసారు కదండి, అప్పటికి టైం వచ్చేసి 3:30 అలా అయ్యింది. ఇంకా హాలు అలాగే ఇంకా బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ అయిపోయినాయి, కిచెన్లో క్లీనింగ్ అయిపోయింది, ఇంకా అలా ఉండిపోయింది. ఇంకా వస్తువులన్నీ ఆర్గనైజ్ చేసేసి ఉన్నాయి. అప్పటివరకు మా చిన్న అబ్బాయి అయితే వచ్చేసాడు. సో నేనైతే ఇంకా మెల్లిమెల్లిగా ఆర్గనైజింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ పప్పుల ఉప్పుల డబ్బాలని కూడా టోటల్గా ఖాళీ చేసేసి అవి కూడా క్లీనింగ్ చేసేసుకొని పొడి క్లాత్తో తుడుచుకొని మళ్ళీ మన కారం పొడి, షుగరు, చాయ్ పత్తా అలాంటివి ఉంటాయి కదండి, సో వాటిని కూడా నేను మళ్ళీ ఆర్గనైజింగ్ చేసేసుకుంటున్నాను, కొత్తగా పోసి పెట్టుకుంటున్నాను మళ్ళీ. అండ్ ఇక్కడ వచ్చేసి హోమ్ క్లీనింగ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి చాలా పెద్ద పని, చాలా రిస్క్తో కూడిన పని. హోమ్ క్లీనింగ్ చేయాలి చేయాలి అనుకుంటూ అలా వాయిదా పెడుతూ ఉంటారు. బట్ మనం ఒక్కరోజు హోమ్ క్లీనింగ్కి కేటాయించామంటే ఒక 3 అవర్స్లో అయితే అయిపోతుందండి మ్యాక్సిమం, ఎంత పెద్ద ఇల్లు అయినా సరే. అండ్ మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు మా ఇంటిని నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను, ఎవరిని అయితే పిలవనండి క్లీన్ చేయడానికి. సో నేను ప్రతి ఇంచు క్లీన్ చేసుకుంటూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, కాబట్టి అలా ఎప్పుడు నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే మనకి పండగ కూడా రాబోతుంది కదండి, అండ్ ప్రతి ఒక్కరు క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో మోటివేషనల్ వీడియో లాగా కూడా ఉంటుంది అన్నట్టుగా నేను ఈ చిన్న వీడియో క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను, టోటల్గా చూసేసేయండి. అండ్ అలాగే నేనైతే ఈ విధంగా ఆర్గనైజింగ్ చేసేసుకుంటున్నాను టోటల్గా. అండ్ బెడ్రూమ్స్, హాలు ఇవన్నీ క్లీన్ చేయడానికి అయితే నాకు 1 డే పట్టిందండి. అండ్ అలాగే నేను ఈరోజు కాస్త పిండి, జంతికల పిండి మిగిలిపోయినండి అండి, ఆ పిండిని కూడా ఈరోజు జంతికలు వేసేసి కంప్లీట్ చేసేసాను. సో ఈరోజు అయితే నేను ఫుల్ బిజీ, ఫుల్ వర్క్ చేసేసానండి. నాకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 9 అయింది, కంప్లీట్ అయిపోయేసరికి బాగా అలసిపోయాను, ఫుల్ వర్క్ అయిందండి. అందుకని ఎస్టర్డే అయితే పోస్ట్ చేయలేదండి, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే నా వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో నేనైతే ఇలా ర్యాక్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఈ విధంగా ర్యాక్స్లలో కూడా అన్నిటిని ఆర్గనైజింగ్ చేసేసుకున్నానండి, క్లీన్ చేసేసుకొని. అండ్ మా కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, అండ్ నేనైతే సింపుల్గా ఆర్గనైజింగ్ చేసేసుకున్నాను. కిచెన్ నేనైతే 1 మంత్ ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటానండి, చిన్నగా ఉంటుంది, డస్ట్ ఎక్కువనే పడుతుంది కాబట్టి కాస్త అండ్ ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ బెడ్రూమ్స్ క్లీనింగ్ అలా ఏమీ చూపించట్లేదండి, నాకు ఇంకా వీడియో అయితే తీయడం అవ్వలేదు, ఇంక నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇంకా వీడియో అయితే ఏమీ ఎక్కువ తీయలేదు. ఆల్రెడీ 4 డేస్ బ్యాక్ అయితే కిచెన్ని లైట్గా క్లీన్ చేశాను, సో ఆ వీడియోని అయితే పోస్ట్ చేసేదానండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇంకా మళ్ళీ అయితే ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేశాను, సో టోటల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది, టైం వచ్చేసి 9 అయిందండి. సో చూడండి ఎలా ఉందో మా ఇల్లు అయితే. సో చూసారు కదండి, టోటల్గా ఇంటిని అంతా శుభ్రం చేసుకున్న తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉదయం నుంచి చేసిన కష్టం అంతా మర్చిపోయాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత నీట్గా అయిన తర్వాత. నాకైతే స్పెషల్లీ ఈ సెల్ఫ్ కవర్ అయితే చాలా బాగా నచ్చిందండి, 260 పడిందండి, నేను షాప్లో తీసుకొచ్చాను, చాలా బాగుంది. అండ్ వాటర్ ప్రూఫింగ్ కూడా అండి, వాటర్ పడినా కూడా ఏం కాదు, చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఈరోజు వీడియో అయితే ఇలా పోస్ట్ చేస్తున్నాండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఇల్లు ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.